జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సంఘ విద్రోహ శక్తులతో పోల్చడంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ అన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. నల్ల జెండాలు నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. చాలా చోట్ల పవన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పవన్ అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. జనసేనానిపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. సంఘ విద్రోహ శక్తులతో పోల్చడంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ అన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. నల్ల జెండాలు నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. చాలా చోట్ల పవన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పవన్ అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. జనసేనానిపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. విశాఖలో వాలంటీర్ల ఆందోళన కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు బగ్గుమంటున్నారు. విశాఖ వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంఈపీ పోలీస్ స్టేషన్లో 5 వార్డులకు సంబంధించిన వాలంటీర్లంతా పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు చేసిన ఫిర్యాదును పోలీసులు సేకరించారు. 532/23 ఈ కేసును కూడా రిజిస్టర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో కేసును పరిశీలించి దర్యాప్తు చేస్తామని కూడా అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మన దగ్గర వాలంటీర్లు ఉన్నారు. మేడం, మీ మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? మేమైతే చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ లేచి మేము వాలంటీర్గా వర్క్ చేస్తూ చాలా కూడా హెల్ప్ చేస్తాం జనాలకి. కరోనా టైంలో కూడా మేము చాలా హెల్ప్ చేసాము. అలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ ఇన్ని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అసలు మమ్మల్ని ఒక ఇదిగా గుర్తించాలి వర్క్ చేస్తున్నందుకు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకంగా సరిపోరని మేమైతే అనుకుంటున్నాము. సినిమా ఫీల్డ్లోకి వచ్చి కూడా రాజకీయ నాయకులుగా వాళ్ళకి పొత్తుగా చూసుకోవాలి. కానీ వాలంటీర్లు ఒక మాట అనేది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. పవన్ కళ్యాణ్ మాకు వెంటనే క్షమాపణ చెప్పాలని మేమైతే కోరుకుంటున్నాం. ప్రజల సేవలో నిమగ్నం అవుతున్నారు, మీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అతను చేసింది చాలా పెద్ద తప్పు అండి. మేమైతే మాత్రం ఖండిస్తున్నాం అతన్ని. ఏ విషయంలో చూసి అతను అలా మాట్లాడాడో మాకు అది కూడా కావాలండి.
అంటే వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తూ మాట్లాడడానికి లేదంటే వాలంటీర్ వ్యవస్థని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా 80% వాలంటీర్స్ కూడా అమ్మాయిలే ఉన్నామండి మేము మాకంటూ ఒక గుర్తింపు ఇచ్చి జగనన్న గారు మాకంటూ ఒక పోస్ట్ ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చారండి మాకు దాంతోనే మేము ప్రజలకు సేవ చేస్తున్నాము కరోనా టైంలో కూడా పవన్ కళ్యాణ్ ఎవరికండి ఎల్లి కరోనా సేవలు చేశారు మాకు వైఎస్ఆర్ పార్టీ అండతో మేము ప్రజలకు దగ్గరికి వెళ్లి మాకు వాళ్ళచే సపోర్ట్ తో మేము వాళ్ళకి సేవలు చేస్తూ వచ్చాం అది గుర్తించడం మానేసి తిరిగి మమ్మల్ని చాలా అసహ్యంగా మాట్లాడాడని దాని కోసం అని చెప్పి మేము ఇక్కడ ఎంపీ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ పెట్టాము పవన్ కళ్యాణ్ తక్షణమే బహిరంగంగా మా అందరికి క్షమాపణలు చెప్పాలని మేము కోరుకుంటున్నామండి మేడం అంటే రాజకీయ కోణంలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే తను ఏంటంటే ఈ రోజు ప్రజల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఎందుకంటే ఈ రోజు ఒక వ్యవస్థను తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పథకాలను తీసుకుని వెళ్తూ ఎక్కడ రూపాయి కూడా అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్న పద్ధతి విధానాన్ని చూసి ఓరలేనిదనంగా ఈ రోజు వాలంటీర్ల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యంగా ఎందుకంటే వాలంటీర్స్ లో ఇంచుమించు 78% మహిళలే ఉన్నారు మహిళలను కించపరిచే విధంగా మహిళలు ఒంటరి మహిళల డేటాలు తీసుకుని విదేశాల వాళ్ళకి అమ్మేస్తున్నారు అందువల్ల మహిళలు కిడ్నాప్ అవుతున్నారు అని ఈరోజు ఆయన మాట్లాడిన మాటల విధానం చూస్తే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈరోజు పిల్లలు మేము గడప గడపకి వెళ్లేటప్పుడు చూస్తున్నాం ప్రతి కుటుంబంలో కూడా వాలంటీర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయారు ఆ 50 ఇళ్లలో వాళ్ళకి అనకూడదు ఒంట్లో బాగలేకపోతే వాళ్ళ పిల్లలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాలంటీర్సే వెళ్లి మెడిసిన్ ఇవ్వడం కానీ లేదా హాస్పిటల్ తీసుకెళ్లడం కానీ ఏదైనా ఒక పెన్షన్ ఆగిపోయినా ఆ పెన్షన్ కోసం ప్రయత్నం చేసి తీసుకుని తప్పించడం కానీ వాళ్ళు తెల్లవారు లేచి మమ్మల్ని ఎంతో చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులా పలకరిస్తున్నారని ప్రజలు చెప్తున్నారు అటువంటి వాలంటీర్స్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ కి నిజంగా రాష్ట్ర ప్రజల మీద ఏమాట అభిమానం ఉన్నదో కనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదే మన రాష్ట్రంలో మన ప్రజల తాలూకు పిల్లలు మన పిల్లలు వీళ్ళందరూ కూడా మన పిల్లల్ని మనం అవమానించామో అంటే మన కుటుంబ సభ్యులు మనం అవమానించుకున్నట్టుగా ఈ రోజు వాలంటీర్లు అనే వాళ్ళు చక్కగా సేవా దృక్పథంతో వర్క్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేది కేవలం 5,000 గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నాం అది నిజానికి వాళ్ళు సరిపోదు సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళు ముందుకు వచ్చి ఈ విధంగా ప్రభుత్వ పథకాలని డైరెక్ట్ గా వాళ్ళకి తీసుకెళ్లి ప్రజలకు అందిస్తూ ప్రజాసేవ చేస్తున్న వాళ్ళ మీద ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది నిజంగా ఆయన నిజమైన రాజకీయ నాయకుడు అయితే చేయడు ఆయన ఏదో ప్యాకేజీ కోసం అని చెప్పి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్యాకేజీ తీసుకుని వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ప్రజల్లోనూ ఈ విధమైనటువంటి తీసుకురావాలని చేసే ప్రయత్నమే తప్ప నిజంగా ఈ రోజు మేమైతే ఒకటే కోరుకుంటున్నాము వాలంటీర్ ఇంత చక్కగా పనిచేస్తున్నందుకు వాళ్ళకి నిజంగా నీ సహృదయత ఉండి ఉంటేనే వాళ్ళకి సన్మానం చెయ్యాలి కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది మేము ఖండిస్తూ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు ఈ ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది వచ్చాము మరి వాలంటీర్ సపోర్టుగా మన ఎంఈపీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాము బహిరంగంగా పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ కి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో ఎంఈపీ పోలీస్ స్టేషన్ అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆరిలో పోలీస్ స్టేషన్ ఈ 3 పోలీస్ స్టేషన్లో మరి ఈస్ట్ లో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా వెళ్లి కంప్లైంట్ చేయబోతా ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక మనిషిగా ఆయన ఆలోచిస్తే ఈరోజు వాలంటీర్లు అసలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటు ఏలూరులోను వాలంటీర్ల ఆందోళన కొనసాగుతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు వారాహి విజయ యాత్రలో విజయ సభ వద్ద నుంచి కూడా పవన్ వాలంటీర్ పైన వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు అలాగే నిన్న కూడా జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్ లో వాలంటీర్ వ్యవస్థను కనుక జాగ్రత్తగా చూడకపోతే భవిష్యత్తులో పెద్ద ఇబ్బంది ఎదురవుతుంది అనేటటువంటి ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దీనిపైన మనతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా చూస్తున్నారు దీని మీ డిమాండ్ ఏమండి ఆయన నిరారోపితమైనటువంటి ఆధారాలను పెట్టారండి వాలంటీర్లో లేడీస్ని వాళ్ళకి సెంట్రల్లో ఇన్వెస్ట్మెంట్ బ్యూరో వాళ్ళు ఎవరో ఆయనకి చెప్పారని 30,000 మంది మిస్సింగ్ అయ్యారని అందులో 18,000 అసలు కనిపించట్లేదని 5,000 సామాన్య గౌరవ వేతనానికి చేసే 250,000 మంది కుటుంబాలు బతుకుతుంటే అటువంటి వాళ్ళలో 50% మంది లేడీస్ ఇందులో ఉపాధి పొందుతూ ఎంతో కొంత ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని మెయింటెనెన్స్ చేసుకునే ఉన్న స్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న గౌరవ వేతనం తీసుకొని చేస్తున్న వృత్తిలో ఉండే ఉద్యోగస్తుల మీద ఈ రకంగా బురద జల్లడం అనేది అసాంఘికం అసామానుషం అతను ఒక పార్టీ పెట్టి ఎటువంటి ఎజెండా లేకుండా ఎటువంటి విధి విధానాలు లేకుండా అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియకుండా
పట్టుమని 10 నియోజకవర్గాలు తిరగకుండానే అసమ్మతితోటి గవర్నమెంట్ ని దించేయాలనే ఒక ఏకైక లక్ష్యం పెట్టుకున్నాడండి ఆయన. అతను ఎవరు గెలుపు కోసం పనిచేస్తున్నాడో ఆయనకే తెలియదు. ఆ భాగంలో అందులో భాగంగా వాలంటీర్ల మీద బురద జల్లడం అనేది ఇది చాలా అమానుషం అండి. 5,000 గౌరవ వేతనానికి 50 ఇళ్ళని మా 50 ఇళ్లలో తమ సేవలను చేస్తున్న గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పథకాలకి వారధులుగా ఉన్న మీద వాళ్ళ మీద బురద జల్లడం అనేది చాలా అసామాన్యమైనటువంటి చర్య. ఈ మాటల్ని అమ్మటిని ఆయన వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలకు క్షమాపణ చెప్పేంత వరకు ఉద్ధృతి చేస్తూనే ఉంటాం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా వాలంటీర్ల పైన ఉన్నాయి, దాన్ని ఏ రకంగా? వాలంటీర్ల పైన అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడం అసలు సబబే కాదండి. మాకు అంతర్జాతీయ స్థాయిలోనే గుర్తింపు లభించింది. అలాంటిది ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ వాలంటీర్ ఇలాగా అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. పార్టీ పరంగా కూడా మా వైఎస్ఆర్ పార్టీ కూడా చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నది. ఇలాంటి పార్టీ మీద బురద చల్లడం సబబు కాదు. వెంటనే వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని వెంటనే పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలి. అలాగే వాలంటీర్లకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రస్తుతం ఏలూరులో మరింత మంది వాలంటీర్లు అందరూ కూడా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వచ్చి క్షమాపణ చెప్పాలి, ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వాలంటీర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు.